నందిని నందిని సార్ నువ్వు ఎన్నాళ్ళైంది చందుని ఫస్ట్ కలిసి? బాబాయ్ ఇలాంటి క్వశ్చన్లు అడిగేసి అంటే ఇప్పుడు మా ఏజ్ బయటపెట్టడం మీకు అనవసరం అని. అంటే ఫస్ట్ అప్పుడు ఎప్పుడో లేండి, చిన్నప్పుడు కలిసాం, చాలా సంవత్సరాలు అయింది. ఈవెన్ మీ అంతే అంతే కదా, మనం కలిసి అప్పుడే కదా. ఆల్రెడీ తాతగారు అయిపోయారు మిమ్మల్ని. యా ఐ రిమెంబర్ నందిని ఫస్ట్ వచ్చింది సెట్ కి, ఐ థింక్ చాలా క్లియర్ గా గుర్తు. వాళ్ళమ్మ నందిని ప్రేమలో తీసుకొచ్చింది సినిమాలో జాయిన్ చేయటానికి. నేను మెయిన్ గర్ల్ రోల్ కి ఏమో మరీ చిన్నదవద్దు అన్న, కావ్య రోల్ కి, బన్నీ రోల్ కి అప్పుడు అసిస్టెంట్ గా తీసుకున్నాం. నిజానికి భయపడ్డాను తెలుసా ఫస్ట్ రాజ్ గారిని చూస్తే? అవును, ఫస్ట్ ఫస్ట్ అక్కడ పెద్ద బుక్ షెల్ఫ్ ఉంది, ఓ యూనో 100-200 బుక్స్. ఈయనేమో డాన్ లాగా ఒక సింగిల్ చైర్ లో పెద్ద ఖాళీ రూమ్ కూర్చున్నాడు మనిషి. యా కమిన్ అన్న బేస్ వాయిస్ పొద్దున్న మార్నింగ్ టైం చాలా ఏంటా ఇది అని వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత గడిసేపు మాట్లాడారు, వాట్ డూ యూ డూ, ఏం చదువుకున్నావు, ఏం సినిమాలు చూసావు. ఐ థింక్ దట్ టైమ్ 1942 ఆ లవ్ స్టోరీ హెడ్ రిలీజ్. యూ ఆస్క్ మీ లాట్ ఆఫ్ క్వశ్చన్, ఏం బాగా తెలియదు. అండ్ దెన్ ఐ రిమెంబర్ హిస్ లైన్, ఇది కూడా నా ఫస్ట్ ఫిల్మ్ సో నేను నీకేం నేర్పిస్తానో తెలీదు, బట్ హాప్ అలాంగ్, విల్ సీ వాట్ హ్యాపెన్స్ అంటారు. ముగ్గురం అప్పుడే ఫస్ట్ మూవీ మన ముగ్గురికి అదే కదా. ఫస్ట్ హీ వాస్ హ్యాండ్లింగ్ ఆల్ ద ప్రొడక్షన్, ఐ వాస్ హ్యాండ్లింగ్ ఐ వాస్ క్లాప్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్. సో అలా మొదలైంది, అక్కడ మొదలై ఇప్పుడు మనమంత వరకు. బట్ మనమంతలో మన ఇద్దరం ఇన్వాల్వ్డ్ కాదు, పాపం చందు సొంతంగా. అంటే అప్పుడు 18 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత చందు, హౌ డు యూ సీ యువర్ లైఫ్? అంటే ఇప్పుడు ఇలా ఇలా ఊహించుకున్నావా, వేరేలా ఊహించుకున్నావా? ఊహించుకుంటాం, చాలా వేరేలాగే ఊహించుకున్నాం డెఫినెట్గా. ఇలాగే ఊహించుకోలేదు, అన్ని పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ అయిపోయి ఇదన్నీ ఊహించుకున్నాం. అయినాయి కదయ్యా, పార్ట్ బ్రేకింగ్ ఫిల్మ్ డైరెక్టర్. అదే ఎందుకు సక్సెస్ఫుల్ కాదా అయితే? ఏం కాదు అనేది అయితే నుంచి అనుకోకుండా ఒక రోజు ఏంటి, ఇప్పుడు మనమంతా ఏంటి? ఐ థింక్ ఇప్పుడు ఒక 10 డైరెక్టర్స్ ఇన్ ద లాస్ట్ 15 ఇయర్స్ మనం రిమెంబర్ చేసుకోగలిగే డైరెక్టర్స్ ఉంటే చందు చూసుకుంటూ బి వన్ అమంగ్ దెమ్, అంటే ట్రెండ్ సెటర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ 10లో నువ్వు ఉన్నావు నందిని. అంటే వీళ్ళు ఎప్పుడు ఇంజర్ అవుతారా, నేను అందులోకి ఎప్పుడు రావచ్చు అనుకుంటా. అలా మొదలైంది మీరు ఇద్దరు ఇప్పుడు ఎవరు ఫస్ట్ మూవీ చేస్తారు అనుకుని ఉంటారు అప్పుడు? మీరు బోత్ వే అసిస్టెంట్స్. ఫస్ట్ యాక్చువల్లీ నేను నువ్వే చేస్తావు అనుకున్నాను, నేను అనుకున్నాను నీతో కూడా అన్నాను, బికాస్ షీ వాజ్ మోర్ అవుట్ గోయింగ్, ఈజీగా కలిసి వస్తుంది. చాలా సంవత్సరాల వరకు అసలు వంశీ వెళ్ళి సినిమా చేయి అనే వరకు నాకు నిజంగా తట్టలేదు వెళ్ళి చేయాలి. బట్ ఐ రిమెంబర్, అంటే మీ జేఎన్యూలో పీజీలు చేస్తూనే ఉంటారు అలా నువ్వు అనుకున్నావు? మన సెట్లు కానీ వంశీ సెట్ కానీ అలాగే ఉండే కదా సార్. ఇట్ వాస్ లైక్ యునో కాలేజ్ సెటప్, హ్యాపీగా అందరం ఫ్యామిలీ లాగా ఆడుతూ పాడుతూ, సినిమా ఎప్పుడైపోయినా అయ్యో డిప్రెషన్ అయిపోయింది అని. సో ఇట్ వాస్ సో హ్యాపీ. బట్ ఐ రిమెంబర్ సీయింగ్ అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద థియేటర్ అండ్ ఐ వాజ్ లైక్ వావ్, అంటే మన చందు ఇలాంటి సినిమా చేసాడా. అంటే నాకు ఎప్పుడు మన సమకాలం ఎప్పుడు చిన్నపిల్లలాగే ఉంటారు, మనోడ్లాగా ఉంటారు. ఇఫ్ యు నో అన్ ఓల్డర్ పర్సన్ డిడ్ ఇట్, మచ్ బిగర్ పర్సన్ డిడ్ ఇట్ యువర్ స్టంట్, బట్ I was so stunned when Chandu made a film like Aithe. And took a first film ki, usually andaru oka love story, konni safe subjects enkuntaru. He completely went the other way. And appudu ardham ayyindante, Chandu is going to be a trendsetter in the industry anedi ardham ayyindi. It had only just one song. You know, the whole narrative was different, the story structure was different. It was a huge risk in those days. Yeah, but actually a trend set cheyalan kaadu, Raj Babu kuda telusu kada, Raj Babu ki teliyadu maaku teliyadu adhe maaku tarvata ardham ayindi ante neeku trend set cheyali ani cheyavu adhi ala maamule ala cheskuntu ellipoyam. బట్ ప్రతి సినిమా తర్వాత నందిని దగ్గర నుంచి ఐ థింక్ ఐ హావ్ గాట్ అన్ హానెస్ట్ ఫీడ్బ్యాక్.
ఈ సినిమాకి కూడా నాకు ఐ రిమెంబర్ అనుకోకుండా ఒక రోజు గాని ఏది గాని ఐ రిమెంబర్ ఐ మీన్ మై హెయిర్ వాస్ స్టాండింగ్ వెన్ ఐ సా అనుకోకుండా రిజల్ట్స్ లైక్ దట్ అండ్ ఊర్మిలక్క పక్కనే ఉంది వాటేసుకున్నాను చూసిన తర్వాత ఐ వాస్ ఆల్వేస్ ఒక ప్రైడ్ ఫీల్ అయ్యేదాన్ని నేను అరే చందు వర్క్ విత్ మీ ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు అని అండ్ ఎప్పుడు చెప్తా అప్పటి నుంచి చందు చెప్తూనే ఉన్నాను నువ్వు వెళ్ళి హిందీ సినిమాలు తీ హిందీ సినిమాలు తీ అని అంటే ఐ ఆల్వేస్ ఫెల్ట్ హీస్ మచ్ వే అహెడ్ ఆఫ్ the current trend of the directors. He has a different way of seeing things, doing things. So and the kind of subjects he chooses konja wider market unte better and chandu jese subjects ink evaru cheyaleru that's what I'm very sure of adhaindi ink chandu there is nothing normal about chandu he will always choose something different prapancham anta left elthe chandu right e elthadu endukante ink evadu alanti cinema theele sir I mean if I sit and think today there are a lot of very good directors. There is people like Krish who does fantastic stories. Mm. But I still feel a Chandrashekar Yelati film is so special. Nenu manna Manamantha chusin tarvat kuda tattukolekapoyanu nenu. Ante dadapu naaku telusu oka 3-4 years ayin to feel something that you nenu bayitiki vachaka dadapu I think I called 20-30 people because I was feeling so much in the film and a first frame nunchi alaga poo padta untada paapa ala chustu untundi I smiled. I just smiled in the theater ante vaallu em feel avutunaro automatically emotions you are feeling which is great I didn't look at my phone ek oka shot okati idi automatically mind technical values ki eltha untadi assalu emi pattichukoledu ala kadaloki leenam ayipoyam and I wanted to know more and more about their lives and it was fantastic and the first half adhe first half ayipoyina ventu message pettindi thana నేను తిరుపతి నుంచి ట్రావెల్ చేస్తున్నాను ఫస్ట్ హాఫ్ అయిపోయినాను ఫస్ట్ హాఫ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ ఎందు విల్ వాచ్ ద సెకండ్ హాఫ్ అండ్ నేను అప్పుడే అన్నాను ఇన్ఫాక్ట్ నాని వీళ్ళందరూ కార్లో ఉన్నారు ఫస్ట్ హాఫ్ తిని బాగా నచ్చిందంటే సెకండ్ హాఫ్ ఇంకా గొడవలు తనకి అంటే ఫస్ట్ హాఫ్ డౌట్ ఉందా నీకు డౌట్ ఏం లేదు ఐ థింక్ అంటే నేనేమంటున్నానంటే 4 స్టోరీలు కనీసం ఒక్కొక్క క్యారెక్టర్కి 8 మినిట్స్ అన్న పడుతుంది అలా ఎస్టాబ్లిష్ చేయడానికి సో అక్కడ నుంచి వీళ్ళు ఇంటర్వెల్కి వెళ్ళిపోతాం 10 మినిట్స్ బిఫోర్ సో ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏమన్నా కొంచెం ఇది అనిపిస్తుందా ఇంకా అక్కడ నుంచి అసలు నాకు డౌట్ లేదు బట్ ఎస్టాబ్లిష్ చేయాలి తప్ప కరెక్ట్ ఎందుకంటే మామూలుగా స్క్రీన్ ప్లేలో మనం చెప్పే ఫస్ట్ 10 పేజెస్లో హుక్ ఏదో వచ్చేది ఇక్కడేమో 4 సెపరేట్ స్టోరీస్ కనుక హాఫ్ వే త్రూ ద ఫస్ట్ హాఫ్ నేను అనుకున్నా ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఐఎమ్ ఇన్వాల్వ్ విత్ ద క్యారెక్టర్స్ బట్ వెనకల్ మైండ్ సో ఇది ఎక్కడికి వెళ్తుంది లింక్ ఏంటి అన్నది ఒకటి పనిచేస్తుంది నిజంగా చాలా Without major twists in the beginning, our characterizations lo interest teesradam anedi, it's very difficult. Ante simple, nenna Nandi Rajmohan kuda cheppadu kada, within first few shots ammayi then. Alage see, ammayi introduction, the falling flower, she reaches out to hold it. And if you want to think later about the movie, she's always going after that little kid who's a fallen angel. And kosam edugutundi. Then Gautami ala alasinchaledane definitely no but it reflects later if you go and think about it whether it was there or not then Gautami the pressure cooker ami jeevitham daily nityam pressure cooker relief ala alasinchu cheptunne naaku nijanga character tote every housewife would do and a pressure cooker release enti orosi vachi madhyalo comedy chesi release then obviously Mohanlal character the యాండి ఇక ట్యూబ్ లేదు అంత పంచలు పంచల మధ్య ట్యూబ్ ఎదుగుతున్నాను అంటాడు దట్స్ గ్రేట్ లైన్ కానీ మేనేజ్ వన్ థింగ్ చందు ఐ వాంట్ ఆస్క్ యు పిల్లలతోటి యాక్టింగ్ చేయించడం ఎంత కష్టమో మనకు తెలుసు నీకు గుర్తుందా రమేష్ అరవింద్ రాసేవాడు లిటిల్ సోల్జర్స్ లో ఇన్ని రోజులు అయిపోయి 100 రోజులు 105 రోజులు షూట్ చేసాం ఎండింగ్ లో అన్నాడు చిన్నపాప 3 ఇయర్ ఓల్డ్ కదా దాంతో చేసే ప్రాబ్లమ్స్ విల్ రైట్ అ బుక్ హౌ టు మేక్ అ ఫిల్మ్ విత్ స్మాల్ కిడ్ అని అది హిట్ అయ్యాక దాన్ని విల్ రైట్ అనదర్ బుక్ అండ్ 1000 వేస్ నాట్ టు డూ ఇట్ 1000 రీజన్స్ నాట్ టు డూ ఇట్ అని దానికోసం నేను పాడినని పాటలు ఆడినని డాన్సులు షార్ట్ షార్ట్ కి పింక్ ప్యాంథర్ ట్యూన్ పాడితే గానీ చేయనట్టు అవునవును బట్ ద పాయింట్ ఐ మేకింగ్ ఇస్ ఇప్పుడు అంత రమేష్ అరవింద్ చెప్పినా ఇడేం నేర్చుకోలేదు వద్దు పిల్లలతో ఇంకా అని చెప్పాడు రమేష్ అరవింద్ మళ్ళీ ఇద్దరు పిల్లలతో చేశాడు ఒక ట్రాక్ మొత్తం వాళ్ళదే బట్ దట్స్ But how did you make them perform? అంటే ఒకటి లైక్ యూ సెడ్ వి ఫినిష్డ్ హాఫ్ ఆఫ్ ద వర్క్ వైల్ కాస్టింగ్ ఓన్లీ కాస్టింగ్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం ఓకే ఆల్మోస్ట్ 4-5 మంత్స్ ఇట్ వాస్ పర్ఫెక్ట్ కాస్టింగ్ సో కాస్టింగ్ సగం అయిపోయిన తర్వాత దెన్ వీ హ్యాడ్ రిహార్సల్స్
వర్క్షాప్స్ ఆఫీస్లో. సో దట్ గర్ల్ వాజ్ వెరీ ఫెమిలియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నేను స్టన్ అయిపోయాను మై పర్ఫార్మెన్స్. సో ప్రతి డైలాగ్ తన ముందరే ఫెమిలియర్. సో అంటే ఒక సీన్ ముందు మోహన్ లాల్ కనపడుతున్నాడు, గ్రేట్ యాక్టర్ గౌతమి, ఆల్ వెరీ సీనియర్ యాక్టర్స్. టక్మన్ మధ్యలో ఈ అమ్మాయి సీన్ పడుతుంది, యాక్చువల్ డ్రాప్ అవ్వాలి అక్కడ, పర్ఫార్మెన్స్ గానీ మీటర్ గానీ ఎక్స్ప్రెషన్ గానీ, బట్ ఇట్స్ నాట్. చిన్నోడు కోసం పర్టికులర్లీ హైడ్ వన్ చిన్ని గారు అని సో కూడా తిప్పుకుంటూ రోజు చెప్తూ రోజు చెప్తూ. అండ్ ఆ చిన్నోడిది పర్టికులర్లీ మొత్తం యూనిట్ అందరు క్రెడిట్ ఇవ్వాలి. లైక్ యూ సార్ లిటిల్ సోల్జర్స్ అప్పుడు నువ్వు డాన్సులు చేసి హై చేసి ఎలా చేయించావు. సో ఎవ్రీ టైమ్ సంబడి ఎవ్రీ టైమ్ ఏదో ఒక టెక్నిక్, ఒక కొత్త టెక్నిక్. ఇప్పుడు ఆయన కొట్టినప్పుడు చూడాలి కోపంగా ఫస్ట్ టైం ఆ లక్క కొట్టినప్పుడు. సో అది తీయడానికి మాకు దగ్గర హాఫ్ డే పట్టింది. తను వస్తే నేను ఇటు చేయను అంటాడు. సో యూనిట్ అందరూ ఏం చేసాం, తను రాదని మేము బయట పంపించామని ఈయన కొడతాడని నుంచే పెట్టేవాళ్ళం. షార్ట్లో వచ్చి తను కొట్టేసేది, ఇటు స్టన్ అయిపోయి చూసాడు మళ్ళీ వచ్చిందని. సో ఆ చిన్నోడితో వి హ్యాడ్ ద హోల్ యూనిట్. నా ఫేవరెట్ సీన్ వాళ్ళిద్దరితోనే ఉంది, యాక్చువల్లీ పాపతో. పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి ఒక బాబు చచ్చిపోయాడు, ఆ బాబో కాదా అని చెప్తే ఫోటో పట్టుకుని పారిపోయి స్టెప్స్ దగ్గర కూర్చుంటుంది. అండ్ ఏడుస్తూ ఏడుస్తూ ఆ చూడదు ఫోటోని, చూడకుండానే తను కాదు తను కాదు అంటది. అండ్ దెన్ బ్రహ్మాజీ సార్ నేను అమ్మకాన్ని జోహర్లు అమ్మ అంటాడు. సో సో టచ్ టచ్ దట్ సీన్. అంటే ఎక్కడో ఉంటుంది ఆ పాపకి, ఆ గుడిసెల్లో ఉంటున్న అబ్బాయికి రిలేషన్షిప్. ఇట్స్ సో మెనీ థింగ్స్ దట్ రిలేట్ టు లైఫ్. అంటే నేను ఇప్పుడు ఆలోచిస్తే నిజ జీవితానికి ఎన్ని కనెక్షన్స్ డ్రా చేస్తున్నాను. మా మా ఇంటి పక్కన ఫ్లాట్స్ పక్కన కొబ్బరి బొండాలు అమ్మే ఒక ముసలావిడ ఉంటుంది. ఓకే. సో మై మదర్ అండ్ షీ యూస్ టు చిట్ చాట్ ఆ కొబ్బరి బొండాలు కొంటూ కొంటూ. ఒకరోజు చూసి ఏంటమ్మా ఒంట్లో బాగాలేదా అంటే, అవును నాది మరి డాక్టర్కి వెళ్ళొచ్చు కదా అంటే, నా దగ్గర డబ్బులు లేవంటే వెంటనే అది పాపం తీసి 500 ఇచ్చి తీసుకొని వెళ్ళు అని. సో మై మదర్ వాజ్ జోకింగ్, బట్ షీ గేవ్ ఇట్ సీరియస్లీ. అండ్ షీ సెడ్ మళ్ళీ నాకు తిరిగి ఇవ్వడానికి డబ్బులు ఉంటాయో లేదో అంటే, నువ్వు వెళ్ళమ్మా డాక్టర్ దగ్గరికి, ఇవ్వకపోతే ఇవ్వద్దు వెళ్ళ అని. అండ్ దట్ ఓల్డ్ లేడీ పాపం మొన్న చనిపోయిందండి. అండ్ షీ హ్యాడ్ ఫీవర్ ఫర్ 4 డేస్. అమ్మ వెళ్ళి షీ వాస్ గివింగ్ అ చపాతి అండ్ ఆల్ దట్. షీ డైడ్ 4 డేస్ అగో. Amma's feeling so bad. Like she lost a really good friend. And you see the connection. Literally chinna gudse inda pakkana flats lo maa amma untadi. You know the relationship between people. Nena aa incident jarigina ventane it connected me to Manamantha. And I was thinking ee cinema chusina prathi okkallu ekkado vaalla jeevithamlo oka connection they will draw. ఏదో ఒక ఇన్సిడెంట్ లో కనెక్షన్ వస్తుంది అని అనిపించింది. బికాజ్ ప్రతిదీ రియల్ లైఫ్ నుంచి ఎక్కడో డైలీ లైఫ్ నుంచి తీసుకున్నది. అది చాలా మంది అడుగుతుంటున్నారు అదే ప్రెస్ లో కూడా నన్ను, దీనికి ఇన్స్పైరింగ్ ఏ ఇన్సిడెంట్ అండి ఎక్కడ అని. ఒక్కటని సింగిల్ గా చెప్పలేనండి నేను, అది లాస్ట్ 8-9 ఇయర్స్ నుంచి చూసిన అన్నీ ఉండొచ్చు అని చెప్తున్నాను. అదే కానీ హోల్ బ్యూటీ ఆఫ్ దిస్ ఇస్ రియల్ లైఫ్ అనుకుంటే అదేదో బోరింగ్ మిర్రర్ పెడితే అదే అన్నట్టు కాదు. యాక్చువల్లీ దీనికి నాకు మలయాళం టైటిల్ చూడండి విస్మయం. యాక్చువల్లీ ఆర్ గోయింగ్ టు బి స్టన్. ఇదేంటి అని నిజ జీవితం అనుకుంటా ఒక సంఘటన జరుగుద్ది విచ్ జస్ట్ స్టన్స్ యూ. యు నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ థ్రిల్లర్. అండ్ ద వన్ మోర్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఐ సో ఎంజాయ్డ్ ఇస్ ఊర్వశి. ఓ మై గాడ్, ఊర్వశి గారు నవ్వి నవ్వి చచ్చాను అసలు థియేటర్ లో. ఎంత ఫన్నీగా ఉందో. అండ్ మా ఫ్రెండ్స్ ఊర్వశి గారితో వర్క్ చేసావు? నేను వర్క్ చేయలేదు. షీ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. ఆవిడతో ఏదన్నా సీన్ బాగా వచ్చిందంటే క్రెడిట్ ఆవిడకే ఇచ్చేచ్చు కంప్లీట్. బికాస్ అక్కడ స్పాట్లో ఉండి ఇంకా షీ జస్ట్ టేక్స్ ఓవర్ ద సీన్. నేను ఇలా వస్తానని మీకు ఓకే కదా, నేను ఎలా అంటాను మీకు ఓకే కదా, నేను ఎలా అంటాను. మనకి ఏదన్నా వద్దు అనిపిస్తే ఎక్స్ట్రా ఇది వద్దులేండి అని చెప్పాలి అంతే. మొత్తం సీన్ ఓన్ చేసుకుంటారు. చాలా మంది అంటారు అంటే కమల్ హాసన్ గారు ఎప్పుడు అన్నారంట, ఊర్వశి ఉందంటే నాకు టెన్షన్ పుడుతుంది, డామినేట్ చేసేస్తుంది సీన్ లో. అండ్ ఊర్వశి గారు చేసిన సీన్ లో ఫ్రిడ్జెస్ అన్ని చూడడానికి వెళ్తారు కదా, సో వాడు ఆ ఫ్రిడ్జ్ వాడు డిసైడ్ అవుతారు వీళ్ళు ఇంకా ఎక్స్పెన్సివ్ ఫ్రిడ్జెస్ కొనలేరని. సో అందరూ నా మొగుళ్ళ తయారవుతున్నారు, ముందు మేము అడిగే ముందు నో అనేది నా బడ్జెట్ లో లేదు, డిసైడ్ అయిపోవడం ఒక మొగుడు ఉన్నారు చాలు. ఆ డైలాగ్ కి నా బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్ళారు చందు విమెన్, నాకు మంచి ఐడియా వచ్చింది. షుగర్ పేషెంట్స్ కి షుగర్ ఫ్రీ స్వీట్స్ ఉన్నట్లు అల్సర్ పేషెంట్స్ కి కారం లేని పచ్చళ్ళు అమ్మితే ఎలా ఉంటుంది?
అంటే మొగుడు గురించి జోక్ ఉంటే నవ్వుతారు అనమాట అందరం. సార్ లేడీస్ అందరు థియేటర్కి వెళ్ళినప్పుడు మొగుళ్ళ గురించి జోకులు వస్తే విపరీతంగా నవ్వేసుకుంటారు. అత్తల గురించి ఇది సీక్రెట్ అనమాట నెక్స్ట్ టైం చేసినప్పుడు. బట్ అపార్ట్ ఫ్రమ్ జోక్స్ ఏంటంటే ఉర్వశి జస్ట్ కామిక్ రిలీఫ్ కాదు ఆ ట్రాక్ లో. ద లింక్ హౌ వాట్ షీ డిడ్ యాక్చువల్లీ లింక్స్ ద లాస్ట్ బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ ద సూసైడ్ థింగ్ బ్యాగ్ బ్యాగ్ ఉర్వశి కుర్తిపడి ఆ బోట్ లోను తిరిగి వెళ్ళిపోకపోతే లింక్ అన్నదే అది యాక్చువల్లీ మేము షూటింగ్ చేసిన తర్వాత కూడా అంటే బహుశా ఆ సీన్ రాయడానికి కారణమే నాకు తెలియపోవడం, లేకపోతే రాయలేం దాని అర్థం తెలియపోవడం వల్లే రాయగలిగాను. సో అక్కడితో వదిలేశాను, వదిలేసి సీన్ షూట్ అయిపోయిన తర్వాత వెన్నెల కిషోర్ రాయ్ అని వచ్చి అస్సలు తెలుగులో ఏమంటారండి అని అడిగాను. ఏమంటారు నాకు తెలియదు అంటే నాకు ఎవరికి తెలియట్లేదు అక్కడ మొత్తం అందరూ గూగుల్లో కొట్టి మొత్తానికి దానికి లంకే అని అర్థం పట్టుకున్నారన్నమాట. ఈ ఉయ్యాల మీద అందరూ ఒకేసారి కూర్చున్నారు సార్. అయితే దాని బరువు ఎక్కువైపోయి ఈ గొలుసు యొక్క సంబంధాలు తెగిపోయాయి సార్. ఏంటి సంబంధాలు తెగిపోయాయా అంటే లింక్ని తెలుగులో ఏమంటారు ఆ టెన్షన్లో, సారీ క్షమించండి, ఆవేదనలో గుర్తుకు రాలేదు సార్. మీరు ఇలాగే కంటిన్యూ అయితే మీకు ఈ స్కూల్కి ఉన్న సంబంధాలు తెగిపోతాయి. సాయంత్రంలోగా గొలుసులకి సంబంధాలు కలపండి ప్లీజ్. ఆ లాస్ట్లో కానీ ఆ బ్యాగ్ అక్కడ చూసినప్పుడు అంటే నేను ఎప్పుడో ఎక్కడో చదివాను గ్రేటెస్ట్ స్క్రీన్ ప్లే ఏంటంటే నువ్వు ఏదైనా ఆబ్జెక్ట్ ఒకటి చూపిస్తే ఇంపార్టెంట్ గా అది మొత్తం స్టోరీకి కనెక్ట్ అవ్వాలి ఎక్కడ, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. సో నేను అందుకే అది చూసిన వెంటనే అక్కడ పారేసిన బ్యాగ్ ఇక్కడ లైఫ్ కాపాడిందంటే ఐ జస్ట్ ఫెల్ట్ దిస్ ఇస్ సచ్ ఎ టెక్స్ట్ బుక్ ఆఫ్ స్క్రీన్ ప్లే. ఇన్ చందు స్క్రిప్ట్స్ ఐ నెవర్ సీ దోస్ బంప్స్, దే జస్ట్ ఇట్స్ లైక్ స్మూత్, అసలు అలా గ్లైడ్ అయిపోద్ది అక్కడ. అండ్ మనమంతా ఐ థింక్ ఇస్ హిస్ గ్రేటెస్ట్ స్క్రీన్ ప్లే టు డేట్. అంటే అనుకుంటే అనుకోకుండా ఒక రోజులో దేర్ ఇస్ అ థ్రిల్లర్ ఎలిమెంట్ త్రూ అవుట్ అండ్ ఇట్ ఇట్ యు కెన్ యాంటిసిపేట్ అ థ్రిల్లర్ అండ్ ఇట్స్ మూవింగ్ ఇన్ దట్ డైరెక్షన్. ఇందులో ఆ సపోర్ట్ స్ట్రక్చర్స్ ఏం లేవు సార్, బికాస్ దే ఆర్ ఫోర్ హ్యూమన్ స్టోరీస్ అండ్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టుగెదర్ ఇన్ టు అ థ్రిల్లింగ్ క్లైమాక్స్. దట్ వాజ్ అంటే నేను నిజంగా ఐ వాజ్ ఇప్పటికీ కూడా మై హెయిర్ స్టాండింగ్. రోజు రాజ్బాబు పైనే ఉంటాడు కదా, నేను కింద నుంచి పైకి వచ్చేటప్పుడు ఏంట్రా ఇంకా క్లైమాక్స్ అవ్వలేదంట ఎన్నిసార్లు అది అయ్యే వరకు ఎవరికి కనమండను కూడా అనేసాను. అంటే సో డిఫికల్ట్ కదా అంత, అది అంత ఈజీగా ఆసువుగా రాదు. అండ్ చందు ఇస్ ఆల్సో నాట్ ద కైండ్ ఆఫ్ డైరెక్టర్ నలుగురు రైటర్ని పెట్టి ఆ నువ్వు వర్జన్ రాయి అలా ఉండదు, చందువే కొట్టుకుంటా ఉంటాడు నాకు తెలుసు. సో ఐ కెన్ కానీ అది కరెక్ట్ పద్ధతి కాదో నేను అనుకోవడం. ఐ థింక్ ఇద్దరు ముగ్గురు ఉంటే డిస్కషన్ లో కొంత వస్తుంది సార్, డిస్కషన్ అంటే కరెక్ట్ పాయింట్ రాకపోవచ్చు, ఇట్ ట్రిగర్ టాంజెంట్ లాగా క్యారమ్ లాగా ఆడలేదు అంటే మనకి ఎక్కడో పాకెట్ లో పడుతుంది డెఫినెట్లీ. బట్ ఎక్కడైనా సరే టిల్ యూ గెట్ దట్ హోల్ థింగ్ అవుట్ ఐ నో ద ట్రామా దట్ యు గో త్రూ. అందులో డిస్కస్ చేయడానికి ప్రాబ్లం ఏంటంటే మనకే తెలుసు వాట్ కైండ్ ఆఫ్ ఎండింగ్ వీఆర్ లుకింగ్ ఫర్, అది చాలా వేగ్గా ఉంటుంది, అది అది చెప్పడానికి అవ్వదు. అది అది కొంచెం అన్న స్ట్రక్చర్ ఫామ్ అయ్యేటప్పుడు చెప్దాం అనుకునేటప్పటికి అది ఫామ్ అయితే మొత్తం ఫామ్ అయిపోద్ది. ఐ డోంట్ నో అంటే నాది టూ వేస్, నేను చాలాసార్లు ఓన్లీ అలోన్ చేసినవి చాలా ఉన్నాయి. బట్ ఆల్సో బిగినింగ్ స్క్రిప్ట్స్ మనం లిటిల్ సోల్జర్స్ కన్నా ముందు అది నువ్వు రాజమౌళి ఇంట్లో అందరం కూర్చొని చేసిన ఒక వర్షన్ అయిపోయాక కూర్చుని అందరికీ చెప్పి జస్ట్ మేము బౌన్స్ చేసి ఒక ఇది వస్తుంది మనకి. షూటింగ్ అప్పుడు వాట్ వాజ్ యువర్ మోస్ట్ ఛాలెంజింగ్ మూమెంట్స్ అన్నో ఈ సినిమా చేసేటప్పుడు? అంటే కొన్ని కొన్ని షూట్ చేసే ముందు కొన్ని టెన్షన్ పడుతూ ఉంటాం, ఇది ఎలా వస్తుంది, ఇది బాగా రావాలి, బికాజ్ ఇట్స్ సో క్రిటికల్, మనం భయపడతాం ముందు వెళ్ళే ముందు. సో అలాంటిది వాట్ డిడ్ యూ ఫీల్? బాగా ఛాలెంజింగ్ గౌతమి గారు ఏడ్చే సీన్ ఒకటి, ఈ పాప ఏడ్చే ఆల్ ఎమోషనల్ మూమెంట్స్ బాగా ఛాలెంజింగ్. ఇప్పుడు పాప ఏడ్చేది యాక్చువల్లీ ఫోటో పట్టుకుని ఏడ్చేది, షూట్ చేసేసి లక్కీగా నాకు మన్నాడు మళ్ళీ అదే లొకేషన్, సంభవం నేను సాటిస్ఫైడ్గా లేను, మళ్ళీ పొద్దున్నే అక్కడ 7 o'clock అక్కడే కెమెరా పెట్టమన్నాను. సో మళ్ళీ పాపను తీసుకెళ్ళి అక్కడే ఏడిపించాను నేను తీసుకెళ్ళి. బట్ ఆ రెండోసారి చేసింది బాగా వర్కౌట్ అయింది. సో అయ్యే మోస్ట్ ఛాలెంజింగ్ అంటే
ఎక్కువ వెళ్తున్నానా తక్కువ వెళ్తున్నానా కరెక్ట్ గా వెళ్తున్నానా ఓవర్ గా వెళ్తే ఏడు సినిమాలా ఉంటుంది డ్రామా అయిపోద్ది. సో ఆ ఎమోషనల్ సీన్స్ ఫర్ మోస్ట్ ఛాలెంజింగ్. అదే మోస్ట్ ఛాలెంజింగ్ అన్నాయి కూడా మోస్ట్ టచింగ్ అయినాయి. ఐ మీన్ నా జ్యువెలరీ షాప్ లో గౌతమిది ఐ మీన్ యూ కెన్ ఫీల్ సింపథెటిక్ గా వాళ్ళతో ఎంపథైజ్ చేయగలం ఆ సిచ్యుయేషన్ లో ఎలా ఉంటది బాయ్. ఎవ్రీ పర్సన్ హూ ఆ సీన్ చూసిన వాళ్ళు మనల్ని దొంగల్లా చూసినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం ఎవ్రీబడి కనెక్టెడ్ దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ మనమంతా. ఆ అక్కడ స్క్రీన్ మీద జరుగుతున్న ఎమోషన్స్ మనకు బయటకు వచ్చాక ఆహా ఇది గొప్ప డైలాగ్ అని ఉండవు చందు. ఎందుకంటే మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ప్లస్ ఇంకొకటి మోస్ట్ ఛాలెంజింగ్ అసలు బాగా ఛాలెంజింగ్ అనిపించింది అదొకటి. ఇప్పుడు చెప్తే అది ఫన్నీగా ఉంటుంది కానీ సూసైడ్ చేసుకోపోయేది. సూసైడ్ చేసుకోపోయేవాడు ఎలా ఉంటాడో తెలియదు. సో ఏది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏది ఇది ఎక్స్ప్రెషన్ అది బాగా టెన్షన్ పడ్డాను నేను. ఆ మూమెంట్కి తీసుకెళ్ళాలి కరెక్ట్గా. నేను ఎప్పుడు చూడలేదు మనం ఎవరో చూడం కదా. అది సూసైడ్ చేసుకునేవాడు ఇది ఎలా ఉంటుందో. సో అదొక బాగా టెన్స్డ్ ఇది. అందుకే ఆల్ ఎమోషనల్ పాయింట్స్ ఫర్ హైలీ టెన్స్. జ్యువెలరీ షాప్లో గౌతమ్ గారిని అంటే ఎంత సటిల్గా మర్చిపోయి బ్యాగ్ లో పెట్టుకున్నామేమో అని ఆవిడ రిలేషన్ అంటాం అసలు అలా పొడిచింది. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి ఇన్ ద థియేటర్ వుడ్ కనెక్ట్ టు ఇట్. అండ్ దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ మనమంతా. ఎవ్రీ ఎమోషన్ వాళ్ళు ఫీల్ అవుతుంది అబ్బా మనం ఫీల్ అయిపోతాం అక్కడ. సో దట్స్ వై ద మూవీ వాస్ సచ్ ఎ పర్టిక్యులర్ ఎక్స్‌పీరియన్స్. ఈ పర్టిక్యులర్ ముల్లు గుణగుణాన్ని ముల్లు గౌతమి కాదు అన్నది ఇట్స్ వెరీ రెలెవెంట్. వన్ సపోజ్ కథలో ఆల్మోస్ట్ దేవుడు ప్రత్యక్షం అన్నట్టు ఎవరు ప్రత్యక్షం నీకేం కావాలంటే నాకు గౌరవం కావాలంటే ఫస్ట్ అయ్యి అనుకో చోరో సీడ్లో కలిసి బంగ్లాలా ఇదా ఇదా అని చివరికి ఏమంటే నాకు గౌరవం కావాలంటే బికాస్ అది అంత గుచ్చుకుంది. అది కూడా ఎంత బ్యూటిఫుల్ థాట్ సార్. అసలు నిజానికి మనకు రేపు ఎవరైనా వచ్చి నీకేం కావాలి సరే నాది నీకేం కావాలన్నా నువ్వు కావాలి తీసేసుకోవచ్చు అంటే నేనేం కోరుకుంటాను 100 కోట్ల బడ్జెట్ కోరుకుంటానా సినిమాకి, నేను 100 కోట్ల ఇల్లు కోరుకుంటానా, ఒక ఎయిర్ క్రాఫ్ట్ కోరుకుంటాను. వేర్ డస్ ఇట్ స్టాప్? అంటే నాకు 4 రోజులు టైం ఇస్తున్నాను నీకు కరెక్ట్ గా ఒకటే విష్ ఇస్తాను కానీ ఏదో ఒకటి కోరుకో అంటే దిస్ నో ఎండ్. వెళ్తానే ఉంటుంది అది. అంటే సినిమాల్లో మెసేజెస్ అని అంటారు సార్. నేను ఎప్పుడు ఐ డోంట్ ట్రై టు గివ్ మెసేజెస్ ఇన్ ఫిల్మ్స్ బికాస్ ఐ ఫీల్ నన్ ఆఫ్ అస్ ఆర్ గ్రేట్ ఎనఫ్ టు గివ్ మెసేజెస్. ద బ్యూటీ ఆఫ్ చంద్ర ఇస్ హీ టోల్డ్ అ స్టోరీ విచ్ హ్యాస్ అ మెసేజ్ ఇన్ ఇట్. ఇట్స్ అ థాట్ ప్రాసెస్. అంటే తను నమ్మిన ఒక ఫిలాసఫీ అందులో ఉంది కానీ అది ఎప్పుడు కూడా ఇప్పుడు చూడు బాబు నేను నీకు చెప్తున్నాను నువ్వు జీవితం ఎలా బతకాలి అని చెప్పేది ఎప్పుడు అది ఒక లెక్చర్ లాగా అసలు లేదు. యూ విల్ ఆటోమేటిక్లీ రిసీవ్ దట్ మెసేజ్ అండ్ యూ విల్ రియలైజ్ ఇట్. రియలైజింగ్ పార్ట్ ఆఫ్ మీ మైండ్లో ఉన్న ఎన్నో డౌట్స్ ఎన్నో థాట్స్ ఎన్నో డిలెమ్మాస్ అవి ఆటోమేటిక్గా ట్రిగర్ అవటం దట్ ఈస్ గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఆఫ్ సినిమా. కార్ అయితే కొనిస్తారు కానీ దాంట్లో ప్రతిసారి పెట్రోల్ పంచరు కదా, ఏది కొన్నా పాడైపోతుంది. బంగారం ఒక్కటే పాడవదు వదినా, దాని పెట్టుబడి కూడా ఉండదు. నేను బయటకు వచ్చిన తర్వాత చందు 2 డేస్ ఐ వాజ్ ఇన్ ద హ్యాంగ్ ఓవర్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే 2 డేస్ వరకు ద మూమెంట్స్ ద క్యారెక్టర్స్ ద థాట్స్ అది వర్ ఆల్ జస్ట్ అలా ఉండిపోయినాయి. ఇంటర్వెల్ పాయింట్ దడొస్తుంది ఏంటి ఫస్ట్ టైం మళ్ళీ అయిపోయాక వస్తానా అనుకోకుండా ఒక రోజు తర్వాత మళ్ళీ ఇంత థ్రిల్ అయిందని చందు సినిమా ఇదే ఉంది. ఫర్ మీ దిస్ ఇస్ చందూస్ బెస్ట్ ఫిల్మ్. అంటే చాలా మంది అదే చెప్తున్నారు ఎక్స్ట్రీమ్ మెచ్యూరిటీ ఇన్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్. అంటే అన్నేళ్ళు పట్టింది కదా, ఇప్పుడు వీ స్టార్టెడ్ విత్ 20 ఏళ్ళ క్రితం కలిసాం. అప్పుడు నువ్వు అన్నావు కూడా చందు ఇలాంటి అంటే చందు చూస్తే అనిపించలేదే అయితే ఇస్తాడో, నాకు అలాగొచ్చింది. మీరేంటి అయితే తీయటం ఈడేంటి అనుకోకుండా ఒకరోజు తీయటం అన్నట్టు అనుకున్నావు. అంటే అలా కాదండి, అంటే అప్పటికి ఇలా కూడా తీయొచ్చు అని థాట్ కూడా లేదు నాకు. సో అండ్ ఐ థాట్ చందు విల్ డూ, అంటే మోస్ట్లీ గైస్ ఇన్ ద ఇండస్ట్రీ టిపికల్ ఒక యాక్షన్ ఒక కమర్షియల్ ఒక టాప్ మన్ ఒక హీరో అదే అడుగుదాం అనుకుంటాను. ఇప్పుడే యాక్షన్ తీసుకొచ్చు, యాక్షన్ ఫిల్మ్ ఎప్పుడు తీస్తావు చూడాలను. అంటే ఇట్స్ లైక్ హార్ట్ కొట్టేసుకోవాలి ఫుల్ గా. ఐ రిమెంబర్ వి యూజ్ టు గో అండ్ చందు బాగా సిగ్గు బర్త్డే కేక్ కట్ చేయాలంటే నువ్వు కట్ చేయాలి మాత్రం. సో అందుకే నేను ఒకరు ఒకే రోజు పుట్టడం వల్ల ఏంటో థాట్స్ కూడా ఒకలాగే ఉంటాయి. లేడీస్కి చీరలు బాగా ఇష్టం కదా, సో ఒక చాలా అందమైన స్టేట్మెంట్ చెప్పింది మనమంతా గురించి. ఇదొక
అద్భుతమైన అందమైన చేనేత శారీ లాగా ఉంది. హ్యాండ్లూమ్, హ్యాండ్ క్రాఫ్టెడ్, ఒక్కొక్క వీవ్, ఒక్కొక్క నాట్ ఆలోచించి వేశారు. అంత బాగా అద్భుతంగా చేశారు. సో ఇప్పుడు ఈ మిల్ మెషిన్స్ తో చేసే శారీస్ అలవాటు పడిన జనాలు ఇలాంటి మెచ్చుకోవాలి, బికాజ్ దీస్ ఆర్ రేర్ అని చెప్పింది. సో చాలా బాగా చెప్పింది. సో దట్స్ రియల్లీ బ్యూటిఫుల్ రిపోర్ట్. ఐ థింక్ ఐ హావ్ టు థాంక్ హర్ రియల్లీ వెల్. లక్ష్మి అండ్ షి ఫ్రమ్ ఇట్ వాస్ కేమ్ ఫ్రమ్ హర్ హార్ట్. నాకు ఎందుకు ఆనందంగా ఉండిందంటే వీళ్ళందరూ బాగుంది బాగలేదు నాకు ఫోన్ చేసి చెప్పకర్లేదు, అండ్ దే ఆర్ నార్మల్ పీపుల్. అంతలా ఫీల్ అయిందంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇట్స్ రేర్. ప్రతి నూనె పోగు అంత కేర్ఫుల్ గా చేసి అల్లేడని చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. చాలా చాలా బ్యూటిఫుల్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ వీఆర్ ఆన్ ద టాపిక్ ఆఫ్ చీరలు కానీ నందిని చీరలు ఎప్పుడు చూస్తాం. నువ్వు చీర కట్టుకొని బట్ నందిని మాకు కలిసినప్పుడు కానీ ఇలాగే అలవాటు అయిపోయింది. సడన్ గా తను ఐ థింక్ అదే సడన్ గా నువ్వు గుడ్ అండ్ బ్యూటిఫుల్ లక్ దిస్ అంటే ఆ షాక్ లో చందు షూట్ చేయలేదు. బట్ చందు కీప్ మేకింగ్ వండర్ఫుల్ స్టోరీస్ లైక్ దిస్. మిస్ అయిపోతున్నాను నీ సినిమాలు. అంటే నీ ఒక సినిమా నుంచి ఇంకో సినిమా గ్యాప్ తీసుకోకయ్యా బాబు, వెయిట్ చేస్తున్నాం. సో మేమంతా మనమంతా లాంటి అద్భుతమైన సినిమాలు ఇంకా 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 రావాలని కోరుకుంటున్నాం. సో మేక్ ఫిల్మ్స్, మేక్స్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. ఇంకా బోల్డ్ కథలు ఉన్నాయి నీలో చెప్పాల్సినవి. సో చెప్పు, మేము రెడీగా ఉన్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు యూ అండ్ టు సాయి గారు వారాహి for making such a beautiful cinema. నిజంగా అంటే తెలుగు వాళ్ళు గర్వపరటం అని పెద్ద పదాలు వాడను, తెలుగు వాళ్ళు ఒక అద్భుతమైన అనుభూతినిచ్చాను. అండ్ ఇది మర్చిపోలేని సినిమా. అండ్ గ్యారంటీగా తరతరాలుగా ఈ సినిమా చూస్తూనే ఉంటారు జనాలు. అండ్ టీవీలో 100 సార్లు వచ్చినా కూడా అందరూ కూర్చొని చూస్తారు. ఇట్స్ గోయింగ్ టు I mean, remain. It will be one of your best films, definitely. Thank you. Thank you. Yeah. And it's great, no? Sai taking the... No, Nizanga. I'm not going to be a producer. Sai, Nizanga, Sai Corporate. No, and it's... I'm taste Nidarshan. Otherwise, this Manamantha and cinema bite got you. And... He believed in it for 2 years or more. Yes. Mostly, like I said, guts anna the producer kundali. Adhan, I invented and Sai Garik phone chis congrats chepan. Ayu, nen jesin deen leh dhan ante, leh dhandi. చందు దగ్గర బోల్డ్ కథలు ఉన్నాయని చెప్పే, కానీ దాన్ని తీసే గట్స్ తీసే ప్రొడ్యూసర్ ఉండాలి, నా టేస్ట్ ఉండాలి. సో థ్యాంక్ యూ సాయి గారు అని చెప్పాను నేను. సో రియలీ ఫర్ ద హోల్ టీమ్ అండ్ టు యూ హూ హ్యాడ్ దిస్ విజన్, ఫెంటాస్టిక్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ మే యూ మేక్ దిస్ ఇన్ హిందీ ఆల్సో. హిందీలో చేయాలి. సో నేను మళ్ళీ చంద్రశేఖర్ యెలేటి పేరు నేషనల్ లెవెల్లో కూడా చదవాలని ఉంది నాకు. దట్స్ మై డ్రీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ యువర్ విష్ కమ్స్ ట్రూ. థ్యాంక్ యూ.